పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు బొమ్మ గుర్రం. ఇప్పుడు మనం రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాం కదా. కొందరు కొన్ని బొమ్మలను కొనుక్కుంటారు, కొన్ని బొమ్మలను కొందరు వారే తయారు చేసుకుంటారు, వారే స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే రామి ఒక బొమ్మను తయారు చేసుకుంది, చక్కగా అలంకరించుకుంది. అదే బొమ్మను మరొక పాప కావాలని అడిగింది, అదే బొమ్మను ఇష్టపడి మరొక పాప కావాలని అడిగింది. ఆ తర్వాత ఏమై ఉంటుందో ఈ పాఠం చదివి మనం తెలుసుకుందాం. అనగనగా రామి అనే ఒక బంజారా బాలిక ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే నివసించేవారు. వాళ్ళకొక లోహపు బండి ఉండేది. ఆ లోహపు బండిలో రకరకాల బొమ్మలను పెట్టి అమ్మేవారు. రామి వాళ్ళ నాన్న చాలా పొడుగ్గా ఉండేవాడు, ఇంకా గుబురుగా మీసాలు తలపాగా చుట్టుకుని ఉండేవాడు. రామి వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులు గల పరికిణీను వేసుకునేది, గలగలలాడే వెండి నగలను ధరించేది. ఆమె నడుస్తూ ఉంటే ఇవన్నీ సన్నగా శబ్దం చేస్తూ ఉండేవి. రామి కూడా వాళ్ళమ్మలాగానే చిన్న పరికిణి వేసుకునేది. రామి తండ్రి సుత్తులు పట్టుకార్ల వంటి సామాన్లను తయారు చేసి అమ్మేవాడు. రామి తల్లి ఎన్నో బొమ్మ గుర్రాలను తయారు చేసేది, రంగురంగుల గుడ్డలతో వాటిని కుట్టేది, చిన్న చిన్న అద్దాలు రిబ్బన్లతో వాటిని అలంకరించి రోడ్డు పక్కనే వరుసగా పేర్చేది. ఆ దారిలో వెళ్ళే వాళ్ళంతా ఈ గుర్రం బొమ్మలను చూసేవారు. కొంతమంది ఇంట్లో అలంకరణగా పెట్టుకోవడానికి, కొంతమంది వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి కొనుక్కునేవారు. రామికి ఆ బొమ్మ గుర్రాలంటే చాలా ఇష్టం. పూసల కళ్ళు, మొనతేలిని చెవులు, వీపు మీద జీన్లతో ఎంతో అందంగా ఉండేవి. కానీ ఆ బొమ్మ గుర్రాలను రామి తల్లి ఆడుకొనిచ్చేది కాదు. ఆ బొమ్మ గుర్రాలతో రామిని తన తల్లి ఆడుకొనిచ్చేది కాదు, అసలు ముట్టుకొనిచ్చేది కాదు. నువ్వు ఆడుకోవడానికి కాదు ఇవి అని చెప్తూ ఉండేది. నువ్వు వీటితో ఆడుకుంటే ఇవి మాసిపోతాయి, మాసిపోతే నేను వీటిని అమ్మలేను, అమ్మకపోతే మరి మనకు డబ్బులు రావు, డబ్బులు రాకపోతే మనం అన్నం కూరలో కొనుక్కోవడానికి, అన్నం బియ్యం పప్పు కూరలో కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు కదా అని అంటూ ఉండేది. రామి దగ్గర ఒక గుడ్డబొమ్మ బొంగరం తప్ప మరేమీ ఉండేవి కాదు. రామికి కూడా ఈ బొమ్మ గుర్రాలతో ఆడుకోవాలనిపించేది. కూతురు మనసెరిగిన తల్లి కావాలంటే నువ్వే ఒక బొమ్మ గుర్రాన్ని తయారు చేసుకోమని చెప్పింది. అమ్మ అలా అనడమే తడవుగా రామి ఎగిరిగంతేసింది, పని మొదలుపెట్టింది, ఒక బొమ్మ గుర్రాన్ని తయారు చేసింది. కానీ రామి చేసిన గుర్రానికి ముఖం అదో రకంగాను, కాళ్ళు వంకరగాను, తల కూడా పక్కకు వంగిపోయి అలా ఉండేది. అయితేనేం, రామికి ఆ గుర్రం అంటే ప్రాణం, ఆ గుర్రంతోనే ఆడుకునేది, ఆ గుర్రమే రామి ప్రపంచం. దాని మీద స్వారీ చేస్తున్నట్లుగా, దొంగల ముఠాలను తరుముతున్నట్లుగా ఊహించుకునేది. ఒకరోజు రామి తన తల్లి ఆమె చేసిన గుర్రాలన్నింటినీ రోడ్డు పక్కన వరుసగా పేర్చినప్పుడు ఆ పక్కనే రామి కూడా తన గుర్రాన్ని ఆ వరుసలో పెట్టి, వీళ్ళంతా నీకు అన్నయ్యలు, వీళ్ళతో కబుర్లు చెప్పు అని పక్కన పెట్టి ఆడుకునేది. ఆ గుర్రబొమ్మ పూర్తిగా రామి సొంతం అనుకుంది, ఆ గుర్రాన్ని దౌడు తీయించేది, అలాగే పందేల్లో పాల్గొన్నట్టు ఊహించుకునేది. రోజులాగానే వాళ్ళ అమ్మ చేసిన గుర్రాల పక్కన ఈ బొమ్మను పెట్టి ఆడుకుంటున్నప్పుడు అటువైపుగా ఒక ఆమె వచ్చింది. ఆమె దగ్గర ఒక చిన్నపిల్ల కూడా ఉంది. ఆ చిన్నపిల్ల రామి అంతే ఉంది. రామి అంతే ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను రామి ఎంతో ఆశగా చూసింది.
ఆ బొమ్మ ఎంతో ముద్దుగా ఉంది. మెరిసే కళ్ళు, అందమైన జుట్టు, ఇంకా చక్కని గౌను వేసుకొని ముద్దుగా చిన్ని చిన్ని బూట్లు వేసుకొని ఎంతో అందంగా ఉంది. అమ్మ, నాకు ఈ గుర్రం కావాలి అని ఆ పాప అనడం రామికి వినిపించింది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ కూడా, అలాగే కొందాం, ఈ గుర్రం వెల ఎంత అండి అని రామి తల్లిని అడిగింది. అప్పుడు రామి తల్లి, ఒక్కోటి 100 రూపాయలండి అని చెప్పింది. అప్పుడు పాప వాళ్ళమ్మ, సరే ఒకటి ఇవ్వండి అని అంటే ఒక గుర్రాన్ని పైకి తీసింది. అప్పుడు ఆ పాప, ఊహూ ఇది కాదు అని అంది. తర్వాత మళ్ళీ ఇంకొక బొమ్మను తీసింది, ఇది కూడా కాదని తల అడ్డంగా ఊపింది. నాకు ఆ చిన్న గుర్రం బొమ్మే కావాలి అని రామి బొమ్మను చూపించింది. అప్పుడు రామి వాళ్ళ అమ్మ, అది అమ్మకానికి కాదమ్మా, అది సరిగా లేదు, కావాలంటే వీటిల్లోంచి ఏదో ఒకటి తీసుకో, ఇది బాగుంది కదూ అని ఇంకొక బొమ్మను తీసి చూపించింది. లేదు, నాకు అదే కావాలి అని, నాకు అదే కావాలి, దాని ముఖం బాగుంది అని పేచీ పెట్టింది. పాప వాళ్ళ అమ్మకు ఆ బొమ్మే ఎందుకు కావాలంటుందో అర్థం కాలేదు. దాని తల వంకరగా ఉందమ్మా, కావాలంటే వీటిలోంచి ఒకటి తీసుకో అని రామి తల్లి నచ్చజెప్పబోయింది. అప్పుడు ఆ పాప, నాకు ఇంకేది వద్దు, నాకు ఆ బొమ్మే కావాలి అని ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడు పాప వాళ్ళమ్మ, కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తానండి, నాకు ఆ బుల్లి గుర్రం బొమ్మే ఇవ్వండి అని అడిగింది. అప్పుడు రామి తల్లి రామితో, కావాలంటే నీకు నేను చేసిన గుర్రం బొమ్మ ఇస్తాను, అది ఇచ్చేసేయమ్మా, ఇంకొకటి చేసుకుందులే కావాలంటే మళ్ళీ అని ఆ బొమ్మను తీసుకొని, ఇదిగో తీసుకో అని ఆ పాపకు ఇచ్చేసింది రామి వాళ్ళమ్మ. రామి కళ్ళలో నీళ్లు చిమ్మాయి. రామికి అమ్మ చేసిన పెద్ద గుర్రం బొమ్మ అక్కర్లేదు, తాను చేసుకున్న చిన్న గుర్రం బొమ్మే కావాలి. ఆ బొమ్మ అంటే రామికి చాలా ఇష్టం. తను ఏడుస్తూ ఆ పాపతో, నీ దగ్గర అంత మంచి బొమ్మ ఉండగా నా గుర్రం బొమ్మే కావాలా అని అడగాలనిపించింది, కానీ ఏమీ మాట్లాడలేదు, తల అటు తిప్పేసుకుని కళ్ళు తుడుచుకుంది. ఇంతలో వెనక నుండి ఏదో పెట్టినట్టు అనిపించింది, తల వంచుకొని ఒడిలో చూసుకుంది. అందమైన బొమ్మ, అది చాలా ముద్దులోలికే మంచి బొమ్మ, ఆడపిల్ల బొమ్మ. ఆ పాప రామి ఒడిలో తన బొమ్మను పెట్టి ఏడవకు అంది, కావాలంటే నా బొమ్మను తీసుకో, నువ్వు ఏడవద్దు అని నెమ్మదిగా, నీ గుర్రం బొమ్మ నిజంగా బాగుంది అని చెప్పి రామి వైపు చూస్తూ నవ్వింది. అప్పుడు రామి కూడా ఆ బొమ్మను తదేకంగా చూసుకొని, ఎంత అందంగా ఉంది ఈ బొమ్మ, గుర్రం బొమ్మ తర్వాత అయినా చేసుకోవచ్చు, ఈ బొమ్మ చాలా అందంగా ఉంది అనుకొని శుభ్రంగా కళ్ళు తుడుచుకొని ఆ పాప వైపు కూడా రామి నవ్వుతూ చూసింది, టాటా చెప్పింది. ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఈ పాఠానికి సంబంధించిన అభ్యాసాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి. ఈ కథలో మీకు ఏ పాత్ర బాగా నచ్చిందో ఆ పాత్ర గురించి కొన్ని వాక్యాలు రాయండి. రామి ఒక గుర్రం బొమ్మను తయారు చేసింది కదా, అలాగే మీరు ఏ బొమ్మలను తయారు చేశారో, వేటిని తయారు చేయగలరో రాయండి. రామి తన చిన్న గుర్రం బొమ్మను వాళ్ళమ్మ చేసిన పెద్ద గుర్రం బొమ్మల పక్కన పెట్టి, వీళ్ళంతా నీకు అన్నయ్యలు, వీళ్లతో కబుర్లు చెప్పు అంది కదా, ఒకవేళ నిజంగా అవి కబుర్లు చెప్పుకున్నట్టయితే ఏమేమి మాట్లాడుకున్నాయో రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం ఇక్కడున్న వాక్యాలను చదివి వీటికి కారణాలను చెప్పాలి. మొదటిది, రామికి దిగులు కలిగింది. రామికి దిగులు కలిగింది. రామికి ఎందుకు దిగులు కలిగింది? తాను చేసుకున్న గుర్రం బొమ్మను ఇంకొక పాపకు ఇచ్చేయాల్సి వచ్చిందని కాబట్టి దిగులు కలిగింది. తర్వాత, రామి వాళ్ళు రోడ్డు పక్కనే జీవించేవారు.
रामी वालू रोड पक्कने जीविंचेवारु एंदुकनी रामी वालू रोड पक्कन जीविंचेवारु वाल्लकु वाल्लदी पेद कुटुंबं इंका ఒక ఇల్లు అవి లేనందువల్ల రోడ్డు పక్కనే జీవిస్తూ బొమ్మలను చేసుకుంటూ పనిముట్లను చేసుకుంటూ అమ్మి వాటితో ఆహారాన్ని సంపాదించుకునేవారు తర్వాత వాక్యం రామి తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది రామి తల్లి ఎందుకు బొమ్మ గుర్రాలు తయారు చేసేది ఆ గుర్రాలను చిన్న పిల్లలకు అమ్మి వాటితో డబ్బులు సంపాదించి ఆహార ధాన్యాలు కొనుకోవచ్చని బొమ్మ గుర్రాలను తయారు చేసి అమ్మేది రామికి ఆమె గుర్రం అంటే ప్రాణం రామికి ఆమె గుర్రం అంటే ఎందుకు ప్రాణం ఎందుకంటే రామి తన చేతులతో స్వయంగా తానే ఆ బొమ్మను తయారు చేసుకుంది కాబట్టి ఆ గుర్రం అంటే రామికి చాలా ఇష్టం రామి ఆ బొమ్మ వంక ఆశగా చూసింది రామి పాప చేతులన్న బొమ్మ వంక ఆశగా ఎందుకు చూసింది అటువంటి బొమ్మ ఇదివరకు అన్నడు తను చూడలేదు చక్కగా మెరిసే జుట్టు ముద్దు ముద్దుగా బూట్లు అందమైన గౌను వేసుకొని పాప ఎంతో అందంగా ఉంది ఆ పాప బొమ్మ ఎంతో అందంగా ఉంది అందుకని ఆ బొమ్మ వంక ఆశగా చూసింది తర్వాత అభ్యాసం చూద్దాం పాఠం ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఏంటో చూద్దాం రామి తన గుర్రాన్ని పట్టుకొని ఏమేమి ఊహించేది రామి తన గుర్రాన్ని పట్టుకొని ఏమేమి ఊహించేది గుర్రాన్ని దౌడు తీసినట్టుగా ఊహించేది ఇంకా ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ దొంగల ముఠాలను తరుముతున్నట్లుగా ఇంకా పందేలలో పాల్గొన్నట్లుగా ఊహించేది ఇంకా పెద్ద గుర్రాల పక్కన ఈ చిన్న గుర్రాన్ని ఉంచి వాటితో కబుర్లు చెప్పుకున్నట్టుగా ఊహించేది దాంతో ఎంత చక్కగా ఆడుకునేది తర్వాత ప్రశ్న రామి వాళ్ళ అమ్మ గుర్రం బొమ్మల్ని ఎందుకు ముట్టుకొనిచ్చేది కాదు రామి వాళ్ళ అమ్మ రామిని గుర్రం బొమ్మల్ని ఎందుకు ముట్టుకొనిచ్చేది కాదు ఆ బొమ్మలు రామి ఆడుకుంటే ఆ బొమ్మలు మాసిపోతాయని మాసిపోతే అమ్మకానికి వెళ్ళవని భయపడి ముట్టుకొనిచ్చేది కాదు అమ్మకానికి వెళ్ళకపోతే వాళ్లకు డబ్బులు రావు డబ్బులు రాకపోతే వాళ్ళు ఆహార ధాన్యాలు కొనుక్కోలేరు అందుకని రామి వాళ్ళమ్మ గుర్రం బొమ్మలను ముట్టుకొనిచ్చేది కాదు తర్వాత ప్రశ్న పాప చేతిలో బొమ్మ ఎలా ఉంది పాప చేతిలో ఉన్న బొమ్మ ఎలా ఉంది దానికి మెరిసే జుట్టు ఉంది మూసి తెరిచే కళ్ళు ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉండే బూట్లు ఉన్నాయి ఇంకా అందమైన గౌను వేసుకుని ఉంది తర్వాత ప్రశ్న బొమ్మ గుర్రాల్ని రోడ్డు పక్కనే ఎందుకు అమ్ముతున్నారు బొమ్మ గుర్రాల్ని రోడ్డు పక్కనే ఎందుకు అమ్ముతున్నారు ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఆ గుర్రాలను చూసి వాళ్లకు ఇంట్లో అలంకరణకు కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ కావాలని కొనుక్కుంటారు అందుకని రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతారు తర్వాత ప్రశ్న గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చని రామి ఎందుకు అనుకుంది గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చని రామి ఎందుకు అనుకుంది రామికి ఆ పాప ఒక అందమైన బొమ్మని ఇచ్చింది కాబట్టి ఇంత అందమైన బొమ్మ దొరకదు కదా కాబట్టి ఈ బొమ్మతో ఆడుకోవచ్చు గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చులే అనుకుంది తర్వాత అభ్యాసాన్ని చూద్దాం రామికి గుర్రం బొమ్మలంటే చాలా ఇష్టం కదా ఇంకా మీకైతే ఏ బొమ్మలంటే ఇష్టమో రాసి వాటి గురించి రాయండి రామి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు దొంగలను తరుముతున్నట్లు ఊహించింది కదా ఇంకా ఏమేమి ఊహించి ఉంటుందో మీ సొంత మాటల్లో రాయండి రామి తన గుర్రం బొమ్మను అలంకరించింది కదా అదేవిధంగా నీకు ఇష్టమైన బొమ్మను నువ్వు ఏ విధంగా అలంకరిస్తావో రాయాలి రామి గురించి కొన్ని వాక్యాలు మీ సొంత మాటల్లో రాయండి రామి తన తల్లిదండ్రి ఎలా ఉన్నారో తెలుసుకున్నాం కదా తండ్రి పొడవుగా గుబురు మీసాలతో తలపాగా కట్టుకొని ఉంటాడు రామి తల్లి కుచ్చిళ్ళు కలిగిన పరికిణీను ధరిస్తుంది
ఇదే విధంగా ఇంకా వెండి నగలను కూడా ధరిస్తుంది. ఇదే విధంగా మీ తల్లిదండ్రి ఎలా ఉంటారో వర్ణించి రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. పాఠం ఆధారంగా తారుమారైన ఈ వాక్యాలను సరిచేసి రాయాలి. చూడండి, ముందుగా ఈ వాక్యాలను ఒకసారి చదువుదాం. పాప తన బొమ్మను రామి చేతిలో ఉంచింది. పాప తన బొమ్మను రామి చేతిలో ఉంచింది. గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. తల్లి చిన్న పాప గుర్రం బొమ్మలు కొనడానికి వచ్చారు. తల్లి చిన్న పాప గుర్రం బొమ్మలు కొనడానికి వచ్చారు. రామి గుర్రం బొమ్మలతో ఆడుకోవాలనుకుంది. రామి వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కన బొమ్మలు అమ్మేవారు. చూడండి, వీటిలో మొదటిగా ఏం జరిగింది? రామి వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కన బొమ్మలు అమ్మేవారు. ఇది మొదటి వాక్యం. తర్వాత రెండోదేంటి? రామి గుర్రం బొమ్మలతో ఆడుకోవాలనుకుంది. తర్వాత మూడోదేంటి? రామి గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. ఇది మూడో వాక్యం. తర్వాత గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. తర్వాత తల్లి చిన్న పాప గుర్రం బొమ్మలు కొనడానికి వచ్చారు. ఇది నాలుగోది. తర్వాత పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. తల్లి చిన్న పాప గుర్రం బొమ్మలు కొనడానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. ఇది ఐదవది. తర్వాత రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. తర్వాత పాప తన బొమ్మను రామి చేతిలో పెట్టింది. మొదటిదేంటి? రామి వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కన బొమ్మలు అమ్మేవారు. ఇది మొదటి వాక్యం. రెండవది, రామి గుర్రం బొమ్మలతో ఆడుకోవాలనుకుంది. తర్వాత మూడోది, గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. తర్వాత నాలుగోదేంటి? తల్లి చిన్న పాప గుర్రం బొమ్మలు కొనడానికి వచ్చారు. గుర్రం బొమ్మలు
కొనడానికి వచ్చారు. తర్వాత ఐదవది పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. ఆరవది రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. తర్వాత ఏడవది ఏంటి? పాప తన బొమ్మను రామి చేతిలో ఉంచింది. పాప తన బొమ్మను రామి చేతిలో ఉంచింది. చూడండి, ఇప్పుడు రాసుకున్న వరుస క్రమం ప్రకారం చదువుదాం. రామి వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కన బొమ్మలు అమ్మేవారు. రామి గుర్రం బొమ్మలతో ఆడుకోవాలనుకుంది. గుర్రం బొమ్మ తానే తయారు చేసుకుంది. తల్లి చిన్న పాప గుర్రం బొమ్మను కొనడానికి వచ్చారు. పాప రామి చేసిన బొమ్మ కావాలని పట్టుపట్టింది. రామి గుర్రం బొమ్మ పాపకు ఇచ్చేసింది. పాప తన బొమ్మను రామి చేతిలో ఉంచింది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పాఠంలో మీరు నేర్చుకున్న కొత్త పదాలను రాసి అవి ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో రాయండి. ఇప్పుడు ఈ గళ్ళలో ఉన్న అక్షరాలలో బొమ్మలు తయారు చేయడానికి కావలసిన పదాలు ఉన్నాయి, అవి మనం రాద్దాం. చూడండి, మట్టి, కొయ్యా, మట్టి, కొయ్యా, ఇంకా తోలు, మైనం, గుడ్డ, ఇంకా చెక్క. చూడండి, ఏం పదాలు రాసుకున్నాం? మట్టి, కొయ్య, తోలు, మైనం, గుడ్డ, చెక్క, గాజు. ఇంకా మనం బొమ్మలు చేయడానికి వీటన్నిటితోనూ బొమ్మలు చేస్తారు, ఇంకా వేటితో బొమ్మలు చేస్తారు, ఆ పదాలు ఇందులో ఎక్కడున్నాయో రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. రామి వాళ్ళ తండ్రి సుత్తి పట్టకారులను తయారు చేసి అమ్ముతారు. వాళ్ళ అమ్మ బొమ్మలను తయారు చేసి అమ్ముతుంది. అలాగే మీ తల్లిదండ్రులు, అలాగే మీ స్నేహితుల తల్లిదండ్రులు జీవనాధారం కోసం ఏ పనులను చేస్తారో మీ స్నేహితుల పేర్లు, ఇంకా పక్కనే వాళ్ళ తల్లిదండ్రులు చేసే జీవనాధారం కోసం చేసే పనుల పేర్లను ఒక పట్టికలో నింపండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న పదాలతో మనం అర్థవంతంగా కొన్ని వాక్యాలను రాయాలి. ముందుగా ఈ పదాలు ఏమిటో చదువుదాం. తనకు పొడుగ్గా
కావాలి ఉండేవాడు చిన్న నాన్న సంతోషంగా గుర్రం దౌడు రామి గుర్రమే ప్రాణం వాళ్ళ గుర్రాన్ని ఇద్దరు అంటే రామి ఉన్నారు తీయించేది రామికి. ఇప్పుడు ఈ పదాలతో మనం వాక్యాలు రాద్దాం. రామికి గుర్రం అంటే ప్రాణం. రామికి గుర్రం అంటే ప్రాణం. తర్వాత రామి నాన్న పొడుగ్గా ఉండేవాడు. రామి నాన్న పొడుగ్గా ఉండేవాడు. రామి గుర్రాన్ని దౌడు తీయించేది. రామి గుర్రాన్ని దౌడు తీయించేది. తర్వాత తనకు రామి గుర్రమే రామి గుర్రమే కావాలి. చూడండి, రామికి గుర్రం అంటే ప్రాణం. రామి నాన్న పొడుగ్గా ఉండేవాడు. రామి గుర్రాన్ని దౌడు తీయించేది. తనకు రామి గుర్రమే కావాలి. మనం ఈ నాలుగు వాక్యాలను రాసుకున్నాం. మీరు ఇంకా ఈ పదాలను ఉపయోగించి మరికొన్ని వాక్యాలు రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ పాఠానికి సంబంధించి మీరు చేయాల్సినవి ఏంటంటే, బంకమట్టితో మీకు నచ్చిన బొమ్మను అందంగా తయారు చేసి అది ఎలా తయారు చేయాలో చెప్పండి. పాఠం ఆధారంగా రామి వాళ్ళ అమ్మ నాన్నల బొమ్మలు గీసి రంగులు వేసి వాళ్ళ గురించి కొన్ని వాక్యాలను రాయండి. మీరు తయారు చేసిన బొమ్మ మీతో మాట్లాడితే మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణను రాయండి. నీకు బార్బీ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఎదురింటి సీత దగ్గర బార్బీ బొమ్మ ఉంది. తను ఒకరోజు నిన్ను ఆడుకోవడానికి పిలిచింది. మీరిద్దరూ చక్కగా బొమ్మతో ఆడుకున్నారు. అప్పుడు నువ్వు సీతకు ఎలా కృతజ్ఞతలు చెప్తావో ఒక పేరాలో రాయాలి. తర్వాత నీ దగ్గర ఉన్న బొమ్మలు ఏమేమిటో, నువ్వు ఆడుకోవడానికి ఇంకా ఎవరెవరిని పిలుస్తూ ఉంటావో, అందరితో కలిసి అలా సరదాగా ఆడుకుంటే నీకేమనిపిస్తుందో రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పట్టికను చూడండి. ఇక్కడ అసమాపక క్రియలు, ఇక్కడ సమాపక క్రియలు ఉన్నాయి. అసమాపక క్రియలు అంటే ఏం చెప్పుకున్నాం? ఒక క్రియాపదాన్ని పూర్తిగా అసంపూర్ణంగా ఉంటే, క్రియాపదం అసంపూర్ణంగా ఉంటే దానిని అసమాపక క్రియలు అంటారు.
अंटे आ पनी इंका अंतटितो पूर्ति कालेदु अनि अर्थम। तर्वाता समापक क्रियलु अंटे आ वाक्यम अंतटितो पूर्तयिंदि अने अर्थानि इच्चे क्रियापदालनु समापक क्रियलु अंटारु। असमापक क्रियलु अंटे ఆ వాక్యం అంతటితో ఆ క్రియాపదంతో పూర్తి కాదు, తర్వాత మరొక క్రియాపదం వస్తుంది అని అర్థం। అసమాపక క్రియలు ఒకసారి చదువుదాం। తిని తిని అంటే తినడంతోనే అయిపోలేదు, తర్వాత మళ్ళీ ఇంకా మరొక పదం వస్తుంది అన్నమాట, అంటే ఈ పదంతో వాక్యం పూర్తి కాదు। వెళ్ళి వచ్చి चूसी एगिरी परुगेत्ती रासी इवन्नी असमापक क्रियलु। समापक क्रियलु नव्वाडु चदुवुतुन्नाडु वेल्लाडु पट्टुकोन्नाडु चूस्तुन्नाडु आडुतुन्नाडु गीसाडु। ఇప్పుడు ఈ రెండు పదాలను ఉపయోగించి వాక్యాలను రాయాలి। ఎలా అంటే శ్రీను తిని ఆడుతున్నాడు। శ్రీను తిని ఆడుతున్నాడు। తర్వాత శ్రీధర్ వచ్చి వెళ్ళాడు। శ్రీధర్ వచ్చి వెళ్ళాడు। గోపి चूसी चदुवुतुन्नाडु। गोपी चूसी चदुवुतुन्नाडु। गोपी चूसी चदुवुतुन्नाडु। तर्वाता రాము పరుగెత్తి పరుగెత్తి వెళ్ళాడు। రాము పరుగెత్తి వెళ్ళాడు। ఈ విధంగా అసమాపక క్రియలు సమాపక క్రియలు ఉపయోగించి ఈ రెండింటిని జత చేసి మీరు కూడా మరికొన్ని వాక్యాలను రాయండి। అలాగే మనం రోజు చేసే పనులు ఉంటాయి కదా, అంటే నిద్ర లేచాను పడుకున్నాను స్నానం చేశాను ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పదాలను ఆ క్రియాపదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను రాసి వాటితో ఒక వాక్యాన్ని రాసి దానికి సమాపక క్రియలు అసమాపక క్రియలు కూడా జత చేసి రాయాలి। అంటే ఉదాహరణకు నిద్ర లేచి ఇది ఒక అసమాపక క్రియ। తర్వాత సమాపక క్రియలో స్నానం చేశాను ఇది సమాపక క్రియ। ఈ రెండింటిని ఉపయోగించి మీరు రోజు చేసే పనుల్లో ఇలా రెండింటిని ఉపయోగించి వాక్యాన్ని రాయాలి। నేను ఉదయం నిద్ర లేచి స్నానం చేశాను, ఈ విధంగా మరికొన్ని వాక్యాలను రాయండి। చూసారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి। ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।